రైట్ ఇంకా వెలుగు కోదామయ్యా వెలుగు శిల్క పలుకులు ఇలా మామూలుగా లేవు నాయనా వెలుగు శిల్క పలుకులు మీరు చూడాలా చాలా అద్భుతంగా ఉన్నాయి వెలుగు శిల్క పలుకులు ఒక్కసారి చూడండి అన్నిటికంటే ముందర ఫస్ట్ వెలుగు మెయిన్ పేపర్ లా షర్మిలెక్క ఫోటో వేసుకుంది ఎందుకేసుకుందంటే తెలంగాణ కోసం కొట్లాడిన షర్మిలెక్క పార్టీ పెట్టింది తెలంగాణలో ఇగో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంట వెలుగు చెప్తుంది వీళ్ళకు వెలుగు శర్మిలక పార్టీ మీద తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలకు ప్రేమ లేదు ఎవరికీ ప్రేమ లేదు కానీ వెలుగుకు మాత్రం చాలా ప్రేమ ఉంది ఎందుకో మరి ఆనాభావ సంబంధం ఏందో మాకైతే అర్థమవుతలేదు మరి ఎంతెంత చెప్పిందో వెలుగుకు మాకైతే అర్థమవుతలేదు కానీ ఎవరికి లేని ప్రేమ షర్మిలక పార్టీ మీద వెలుగుకు ఉంటుంది ఎందుకంటే బీజేపీ తోక పార్టీ అక్కది బీజేపీ కోసమే వచ్చింది అక్క పార్టీలకి దేనికోసం కోసం వచ్చింది బీజేపీ కోసం మాత్రమే తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టింది పార్టీ పెట్టడమే కాకుండా పార్టీ పెట్టిన ఒక చక్రాలు పెట్టుకొని తిరుగుతుంది జిల్లాలల్లో తిరుగు తిరుగు ఎన్ని తిరిగితే ఉంది నీ పైసలు కురుస్తాయి నీ తిరిగి తిరిగి నీ శ్రమ వృధా కానీ తెలంగాణలో నమ్మేటోడు కానీ లేడు ఆ విషయం మటుకు పక్క ఇక అక్క ఏమంటుందంటే ఏడేమనిచ్చుకుందంటే వెలుగుకి నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి వెలుగు చెప్తుంది వెలుగు పేపరు ఒక సమైక్య పచ్చి సమైక్యవాదులైనటువంటి తెలంగాణ ఏర్పాటును అడుగడుగున వ్యతిరేకించినటువంటి షర్మిలక్క పాటికి స్వాగతం చెప్తుంది వెలుగు పేపర్ జై తెలంగాణ జై జోహార్ వైఎస్ఆర్ అంట ఒక విషయం గుర్తుపెట్టుకో షర్మిలక్క నువ్వు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకుంటే ఇలా ఓట్లు పడవు చెప్పుల దండలు పడతాయి నీ పాటికల్ నిలబడ్డోళ్ళకి కాబట్టి మీరు ఎట్టి వైఎస్ఆర్ తెలంగాణకి నాడు వ్యతిరేకే నేడు వ్యతిరేకే ఎప్పటికైనా బద్ద వ్యతిరేకే తెలంగాణ ద్రోహి తెలంగాణ ఏర్పాటును అడుగడుగున అడ్డం పడ్డటువంటి నాయకుడు వైఎస్ఆర్ నీకు దేవుడు అయితే నీకు ఇంకేదైతే నీ ఇంట్లో పెట్టుకొని పూజించుకో లేకపోతే ఆయన్ని నమ్మే వాళ్ళ దగ్గర పెట్టుకొని పూజించుకో కానీ వైఎస్ఆర్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలంగాణకి నాయకుడు కాదు పోతిరెడ్డిపాడు పొక్క ఎట్లా కొట్టిండో మాకు తెలియదా పదిహేను వందల క్యూసెక్లో ఉన్నటువంటి నీళ్లను నలభై వేల క్యూసెక్లకు ఎట్లా చేసిండో మాకు తెలియదా నలభై ఐదు వేల మా దక్షిణ తెలంగాణ ఎండిపోతుంటే నీళ్ళని ఎట్లా తరలించకపోయిందో మాకు తెలియదా తెలంగాణ ఏర్పాటుకు మేము అనుకూలమే అని చెప్పేసి తర్వాత అభివృద్ధి మండలి అని తొక్క తొడంకాయ రకరకాల కార్యక్రమాలు చెప్పి తెలంగాణ వాదాన్ని కిచ్చపరిచింది నిజం కాదా ఎమ్మెల్యేలను అడ్డంగా బజార్ల పశువులను ఉన్నట్టు కొనుగోలు చేసి పార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది మీ వైఎస్ఆర్ కాదా తెలంగాణ నినాదాన్నే ఏర్పడకుండా చేయాలనే కుట్ర చేసింది నీ అయ్య కాదా కాబట్టి ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేరు ఆ పరిణామం రాదు నువ్వు అసలు కలగనకు గుర్తుపెట్టుకో కాబట్టి నీ వెలుగు పేపర్ ఎన్ని యాడ్ లేవచ్చు ఎవడిచ్చాడో తెలియదు ఇప్పుడు ఎవడన్నా పేపర్ యాడ్ ఇస్తే ఈ కింద ఇస్తారాయా తెలంగాణ పార్టీ యాడ్ ఇచ్చింది మాకు అని ఇస్తారు ఈ మరి ఇలా ఎవడిచ్చినట్టు యాడ్ దీనికి ఒకసారి చూడండి మీరు మిత్రులారా వెలుగు పేపర్ లోగ పెట్టుకున్నట్టు ఇచ్చినట్టే వెలుగు వాళ్ళే యాడ్ వేసి రావడం కోసం వెలుగు పేపరు ఫ్రీగా యాడేసినట్టు అనిపిస్తుంది నాకు విడవపోతే మరి ఏడి ఆ పార్టీకి సంబంధించిన ఓడో కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ ఉండాలి కదా దీని మీద లేదు ప్రజా ప్రస్థాన యాత్ర చేస్తుందంట షర్మిలెక్క దానికోసము యాడేసి రీడా